Welcome to PETS Part 11 Frames. HTML coding lo frames ane concept ni enduku use chestam asalu ela use chestam dannu ok sari manam discuss cheddam clear ga. Right, so basically nenu oka empty HTML teskuntunnam kani frame anedi em chestadi ikkada anedi oka chinna concept manam discuss cheddam. Basically frame set vache sariki manam use chesedi ante idu oka web page. ఈ వెబ్ పేజ్ని ఒక పార్ట్స్గా డివైడ్ చేయాలి అంటే ఒక సెలెక్టర్గా డివైడ్ చేయాలి అంటే మనకేంటంటే బిగినింగ్లో వచ్చింది ఫ్రేమ్ సెట్ అన్నమాట. ఈ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ వచ్చాయి. ఈ ఫ్రేమ్ ఎలా యూజ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఇది సింపుల్ సింటాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి దీనికి అసలు బాడీ ట్యాగ్ రాయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీప్ ఇన్ యువర్ మైండ్ దీంట్లో అసలు బాడీ ట్యాగ్ అనేది రాయకూడదు. బాడీ ట్యాగ్ రాయకుండానే ఫ్రేమ్ సెట్ రాస్తాము. దీంట్లో ఒక వెబ్ పేజ్ని కాలమ్స్ వైజ్గాన రోస్ వైజ్గాన మనం పార్ట్స్గా విడదీయాలి ఎలా అనేది ఒకసారి చూద్దాం. లైవ్లో మీరు ఒకసారి చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను చాలా సింపుల్గా కాలమ్స్గా విడదీద్దాం అనుకుంటే COLS కాల్స్ అనే ఒక యాట్రిబ్యూట్ వాడి ఈ యాట్రిబ్యూట్లో వెబ్సైట్ మొత్తాన్ని ఆ వెబ్ పేజ్ మొత్తాన్ని కూడా పర్సంటేజ్ రూపంలో మనం విడదీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నా కాలం వైజ్గా 3 పార్ట్లు కావాలనుకోండి నేను 100%ని డివైడ్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 3 పార్ట్స్ అంటే నాకు ఫస్ట్ పార్ట్ 30% కావాలి, తర్వాతది కూడా నాకు 30% కావాలి, 30 రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇంకా 40 ఉంటుంది కాబట్టి నేను 40% కావాలి ఇలా పెట్టుకున్నాను ఫ్రేమ్ సెట్ అనేది. రైట్, ఇప్పుడు ఇది ఫ్రేమ్ సెట్ అనేది ఇక్కడ పెట్టుకున్నా క్లియర్. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేశాను. ఏమన్నా వచ్చిందా? ఏమీ రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఫ్రేమ్ సెట్ని డివైడ్ చేయటమే కాదు వాటికి నేమింగ్స్ కూడా మీరు మెన్షన్ చేయాలి. ఫ్రేమ్ FREME ఫ్రేమ్ అనే దాని ద్వారా నేమింగ్ సెట్ చేయాలి. ఫ్రేమ్ నేమ్ ఇస్ ఈక్వల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ F1 అని పెట్టుకుంటున్నాను. SRC అనేది ఏంటంటే ఈ ఒక్క పార్ట్లో నువ్వు ఏ వెబ్సైట్ని లింక్ చేయాలి అనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రేమ్ నేమ్ మనం 3 పార్ట్స్ కదా మొత్తం చేసింది. F2 డబుల్ కోటేషన్ క్లోజ్ చేయాలి పైన కూడా. ఎస్ క్లియర్గా రాంగ్ ట్యాగ్ అది. సో SRC సోర్స్ కామన్ ఇక్కడ మనం ఇంకో వెబ్ పేజ్ తాలూకు లింకుని చేసేయచ్చు మనం ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ అలాగే ఫ్రేమ్ 2 ఫ్రేమ్ నేమ్ ఇస్ ఈక్వల్ టు F3 SRC ఇస్ ఈక్వల్ టు ఎస్. క్లియర్గా చూడండి ఇప్పుడు మూడింటికి 3 పేర్లు పెట్టాను చూడండి. ఇది 30%, ఇది 30%, ఇది 40%. బాగా అబ్జర్వ్ చేయండి. ఒక టోటల్ వెబ్ పేజ్ని మనం తీసుకున్నాము దీంట్లో 3 కాలమ్ వైజ్గా కాలం అంటే ఇది కదా కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 3 కాలమ్స్ విడదీసా. నాకు వద్దు 2 కాలమ్సే చేయాలంటే మీ ఇష్టం ఇక్కడ పర్సంటేజ్ లేదు. మిడిల్లో నాకు టోటల్గా ఎంత కావాలి అనేది నేను డిసైడ్ చేసుకోను. ఎంత ఉంటే అంత అంటే స్టార్ అనే ఒక సింబల్ పెడితే ఆస్ట్రిక్ అంటాం. ఇది పెడితే ఏంటంటే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 20% పెట్టాను అనుకోండి థర్డ్ది 30+20 పోగా మిగతా రిమైనింగ్ 50 అంతా ఈ మధ్యలోనే తీసుకుంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. రైట్ ఓకే, ఇది 30, ఇది 20, రిమైనింగ్ మధ్యలో ఉన్న 50ని అది ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తే ఇక్కడ మనం ఆస్ట్రిక్ సింబల్ని ఏంటంటే ఆటో అడ్జస్ట్మెంట్ ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది అడ్జస్ట్ చేస్తే క్లియర్. రైట్ ఇలా అనమాట. అంటే ఫ్రేమ్ సెట్ ఇది కాలమ్స్. నేను అదే రోస్లో పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. రోస్ సో ఇది చేయటం చాలా తేలిక బట్ అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే రోస్ రో 1లో ఫ్రేమ్ 1 దిస్ వన్ ఈజ్ ద ఫ్రేమ్ 1 ఫ్రేమ్ 1లో 30%, తర్వాత మొత్తం కూడా ఆటో అడ్జస్ట్మెంట్ కాబట్టి 50%, తర్వాత 20%. కానీ మనకి చాలా చోట్ల ఈ లేఅవుట్స్ సెట్ చేసేటప్పుడు ఇలా హారిజెంటల్గాను ఉండవు రైట్స్ ఉంటారు. కొన్నేమో హారిజెంటల్గా ఉంటుంది హెడ్డింగ్ సెక్షన్, కొన్నేమో ఇలా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అనేది మనం ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్ సెట్ ఫస్ట్ నేను రోస్గా తీసుకుంటున్నాను.
మొత్తం ఎన్ని రోస్ తీసుకుంటున్నానంటే రో 1, 2, 3 మూడు రోస్ తీసుకున్నాను. క్లియర్ కదా? రైట్. త్రీ రోస్లో నాకు ఫస్ట్ది ఏంటంటే జస్ట్ హెడ్డింగ్ కోసం కావాలి. హెడ్డింగ్ కోసం నేను జస్ట్ ఒక 20% యూజ్ చేస్తాను. రైట్, ఇది ఇక్కడ హెడ్డింగ్ మాత్రమే యూజ్ చేస్తాను. నాకు బాటమ్ కూడా ఒక 20% కావాలి, సరిపోయింది. రిమైనింగ్ అంతా మిడిల్లో వాడతాను. ఇప్పుడు నేను ఈ మధ్యలో ఉన్న ఫ్రేమ్ 2లో బాగా అబ్జర్వ్ చేయండి. మధ్యలో ఉన్న ఫ్రేమ్ 2ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే మరొక రెండు పార్ట్లుగా చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ ఒక రెండు పార్ట్స్గా ఏమవుద్ది, ఇక్కడ రెండు పార్ట్స్గా చేస్తే ఏమవుద్ది, ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ F2 అనే దాన్ని తీసేసి దీంట్లో మనం మళ్ళీ మరొక ఫ్రేమ్ సెట్ రాయాలి. కీప్ ఇన్ యువర్ మైండ్, కన్ఫ్యూజ్ ఏమవ్వక్కర్లేదు మీరు. ఇక్కడ ఫ్రేమ్ సెట్, ఇక్కడ కాలమ్స్ కదా, కాలమ్స్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని పర్సంటేజ్ కావాలి, ఇక్కడ నాకు 20% కాదు 30% ఒకటి కావాలి, రిమైనింగ్ 70% ఇంకొకటి కావాలి. కాలమ్స్గా విడదీస్తున్నాను దీంట్లో దీంట్లో FREM ఫ్రేమ్ సెట్ క్లోజ్ చేశాను. క్లోజింగ్ ట్యాగ్ ఇక్కడ మరొక మనకి ఎన్ని కావాలి, రెండు కదా, రెండిటికి నేమ్స్ పెడతాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ వి, రైట్. ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఫ్రేమ్ 1 అనుకుంటాం. నేను దీనికి 2 అనే పేరు పెడుతున్నాను, దీనికి 3 అనే నేమ్ పెడుతున్నాను, దీనికి 4 అనే నేమ్ పెడుతున్నాను. ఇక్కడ జస్ట్ కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు, ఒక ఫ్రేమ్ సెట్లో మరొక ఫ్రేమ్ సెట్ పెట్టాను. అలా పెడితే ఏమవుద్దు అనేది చూడండి. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఇది ఫ్రేమ్ సెట్ F1, ఇది F2, ఇదిగో ఇక్కడ F2, F3 ఇది, F3 ఫ్రేమ్ సెట్, F4 ఇది దీంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను F2లో మన దగ్గర ఆల్రెడీ ఇమేజ్ ఉంది కాబట్టి నేను ఒక ఇమేజ్ని యాడ్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ డాట్ HTML, సారీ JPEG. ఏమవుద్దో ఒకసారి చూద్దాం, దీంట్లో యాడ్ అవుతుందా, సారీ ఇమేజ్ అనే కాన్సెప్ట్ డైరెక్ట్గా యాడ్ అవ్వట్లేదు ఇక్కడ. సారీ, ఎందుకు నేను ఇమేజెస్ ఇమేజెస్ని యాడ్ చేయకూడదు ఇక్కడ. ఇక్కడ ఏం యాడ్ చేయాలి అంటే ఇది ఫ్రేమ్ సెట్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే మనము ఒక ఇండివిజువల్ వెబ్ పేజెస్, ఇదొక ఫ్రేము, ఇదొక ఫ్రేము, ఇక్కడ ఇక్కడ ఒక నేను ఒక వెబ్ పేజ్ యాడ్ చేయాలి, ఇక్కడ ఒక వెబ్ పేజ్ యాడ్ చేయాలి, ఇక్కడ ఒక వెబ్ పేజ్ యాడ్ చేయాలి. ఇలా వెబ్ పేజెస్ని ఇండివిజువల్గా మనం యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇది యూజ్ చేద్దాం. ఒక్కసారి ఇది నేను చేసి చూపిస్తాను చూడండి. నా దగ్గర ఆల్రెడీ పేస్ట్ ఇమేజ్ 2 అనే పేజ్ 2 ఇక్కడ ఉంది. సో ఇది పేజ్ 1 కదా, పేజ్ 2 ఎక్కడ ఉందంటే నా దగ్గర రామ్ అనే దాంట్లో పేజ్ 2 ఉంది. ఇప్పుడు దాన్ని నేను యాడ్ చేసి చూస్తాను, ఒక్కసారి చూద్దాం. రైట్, ఇప్పుడు F2లో నేను ఏం చేస్తున్నానంటే ఎక్కడ కరెంట్ డైరెక్టరీ నుంచి వెళ్తే RAM దాంట్లో పేజ్ 2.html ఉంది. రైట్, ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. చూసారు, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ పేజ్ 2, గో టు పేజ్ 1. ఇక్కడ పేజ్ 2 అనే HTMLని ఫ్రేమ్ 2లో యాడ్ చేశాను నేను. మళ్ళీ అబ్జర్వ్ చేయండి, అసలు ఈ ఫ్రేమ్కి అసలు సంబంధం ఉండదు. రైట్, సో ఇప్పుడు ఇదే ఫ్రేమ్ని, ఇదే ట్యాగ్ని మనం బాగా అబ్జర్వ్ చేయండి. దీన్నే మనం మళ్ళీ ఎక్కడ కావాలంటే అక్కడ ఇంకొక మరొక వెబ్ పేజ్, నేను ఇక్కడ వెబ్ పేజెస్ లాగ అన్నిటికీ ఒకటే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. చూసారా, ఇది పేజ్ 2 అన్నమాట. పేజ్ 2కి నేను విడిగా మీరు ఏదైనా వెబ్ పేజ్ డిజైన్ చేస్తే పెడతాం. చాలా వెబ్సైట్లో మనం చూస్తుంటాం ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మెనూస్ అప్లై చేసుకుంటారు, రైట్ సైడ్ ఏంటంటే దానికి సంబంధించిన కంటెంట్స్ అన్నీ వ్యూ అవుతుంటాయి, బాటంలో ఫోటర్ సెక్షన్ ఇస్తూ ఉంటాము దాంట్లో. సో ఇలాంటివి మనం ఫ్రేమ్ సెట్లో చాలా జాగ్రత్తగా అప్లై చేసుకుంటాం. ఇవి చాలా అంటే మంచి కాన్సెప్ట్, ఇది వాడ యూజ్ చేయొచ్చు లైవ్లో, బట్ దీనికంటే అడ్వాన్స్డ్గా డివిజన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా డివిజన్స్ వాడుతుంటారు. సో ఇవి చాలా రేర్ అనమాట, కానీ ఒక కాన్సెప్ట్ అనేది ఉంది కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. చూడండి, మరొకటి ఏంటంటే అసలు దీనిది దానికి అసలు సెట్ అవ్వ, దాని పేజీ వేరు, దీని పేజీ వేరు. చూడండి ఇక్కడ దాని పేజ్ రీఫ్రెష్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాయి. అవే పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3. ఇక్కడ ఫ్రేమ్ సెట్ డివైడ్ చేసిన దాంట్లో ఎక్కడ బాడీ ట్యాగ్ ఉండదు అది మాత్రం అబ్జర్వ్ చేయండి, ఎక్కడ మనం బాడీ ట్యాగ్ అనేది ఉండదు.
ఫ్రేమ్ సెటప్ చేసిన దాంట్లో బాడీ ట్యాగ్ అనేది అస్సలు ఉండదు. సో మనం ఇలా పేజ్ని ఎలా కంప్రెస్ చేస్తాము అనేది అలా చేసుకోవచ్చు దీంట్లో, రైట్. అండ్ దిస్ వన్ ఈజ్ ద కంప్లీట్ కోడింగ్ ఆఫ్ ఫ్రేమ్ సెట్. ఫ్రేమ్ సెట్ని యూజ్ చేస్తే ఎన్ని రకాలుగా పార్ట్ పార్ట్స్గా విడదీసి మళ్ళీ వాటికి ఆ వెబ్ పేజెస్ని కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇదంతా మనం లైవ్లో చూసాం కదా, ఇది మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి పర్ఫెక్ట్గా. సో ఫ్రేమ్ సెట్ అనే కాన్సెప్ట్ని మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్లో మరొక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం.